నమస్కారం, వెల్కమ్ టు పవర్ ఆఫ్ న్యూమరాలజీ కార్యక్రమం. పేర్లో చిన్న మార్పు ద్వారా అదృష్టాన్ని మీ సొంతం చేసుకోవచ్చు, అబ్స్టాకిల్స్ ని ఓవర్కమ్ చేయొచ్చు. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ నెహ్రూ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. ఈరోజు మనకి సక్సెస్ఫుల్ స్టోరీస్ మరియు నేమ్స్ కరెక్షన్ ఇవ్వడానికి మనతో ఉన్నారు. మీరు డాక్టర్ గారు నెహ్రూ గారిని మాట్లాడాలనుకుంటే కాల్ చేయాల్సిన నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుందండి. ఇంకా మీరు పర్సనల్గా సంప్రదించాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని నేరుగా సంప్రదించవచ్చు. నెహ్రూ గారు, ఈరోజు కెరీర్ డెవలప్మెంట్లో న్యూమరాలజీ ఎంతవరకు సరిపడుతుందంటారు? చాలా పెద్ద సక్సెస్ ఇస్తుందమ్మా. ఉదాహరణకి ఒక సక్సెస్ స్టోరీ చెప్తాను. ఇసుకలపాలెం శ్రీనివాస్ అని ఆయన వైజాగ్లో పుట్టారు. ఎస్వి యూనివర్సిటీలో తిరుపతి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చేశారు. తదనంతరం చీఫ్ టెక్నికల్ ఆఫీసర్గా ఎంటీఎస్ అనేటువంటి ప్రైవేట్ కంపెనీలో బెంగళూరులో పనిచేస్తున్నారు ఆయన. అయితే వీరు పనిచేస్తున్నటువంటి కంపెనీలో ఈయన ఎప్పుడు టెన్షన్ ఫీల్ అయ్యేవాడు. వర్క్ స్పాట్లో పరిస్థితులు అందు కూడా ఈయనకి కన్వీనియల్గా అనుకూలంగా ఉండేవి కావు. సో ప్రమోషన్ రాలేదు, ఎంత కష్టపడి పనిచేసినా కానీ. ఈ వాంట్ ట్రాన్స్ఫర్ టు చెన్నై. ఈ లైక్స్ చెన్నై సిటీ వెరీ వెల్ అండ్ చెన్నైకి వెళ్ళాలి, చెన్నైలో ఉండాలి అని ఆయన స్ట్రాంగ్ డిజైర్ అన్నమాట. సో వీటన్నిటి వల్ల ఈయన నన్ను వచ్చి కలిశారు. కలిసిన కేవలం ఒక రెండు నెలల లోపలనే ఈయన మొత్తం టెన్షన్ ఫ్రీ అయిపోయింది, నో టెన్షన్ అండ్ గ్రోయింగ్ నేమ్ అండ్ ఫేమ్. కంపెనీలో ఇతనికి పేరు ప్రతిష్టలు కేవలం రెండు నెలల్లోనే తాను చేసిన పనులకు రికగ్నిషన్ లభించడం, పెద్దల నుంచి అప్రిషియేషన్ రావడం, తర్వాత ప్రమోషన్ ఇవ్వడం. నౌ ఈ గాట్ ట్రాన్స్ఫర్ టు చెన్నై. టుడే ఈ జాయినింగ్ హిస్ డ్యూటీస్ ఇన్ చెన్నై అండ్ హిస్ సెల్ నెంబర్ ఈజ్ ఆల్సో గెటింగ్ చేంజ్డ్ అఫిషియల్లీ. సో ఓల్డ్ నెంబర్, సెల్ నెంబర్ ఇస్తున్నాను, బెంగళూరులో ఉన్న నెంబరు. ఇంట్రెస్టెడ్ పర్సన్స్ వీటితో మాట్లాడవచ్చు. 9141000544 బెంగళూర్. సో ఈ విధంగా మనకు ఎవరైనా కానీ వాళ్ళు పనిచేస్తున్నటువంటి ప్లేస్లో సరైనటువంటి గుర్తింపు లభించకపోయినా, వర్కింగ్ కండిషన్ సరిగ్గా లేకపోయినా, ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా న్యూమరాలజీ ద్వారా కరెక్షన్ తీసుకొని అద్భుతమైన ఫలితాలని సాధించవచ్చును. తర్వాత తాము ఎక్కడికి వెళ్ళి పనిచేయాలనుకుంటున్నారో అలాంటి తమ అనుకున్నటువంటి ప్లేస్లకు కూడా ట్రాన్స్ఫర్ అయిన ఘటనలు ఎన్నో వేల సంఘటనలు ఉన్నాయి. ఎవరికి ఎక్కడ కావాలో ట్రాన్స్ఫర్ అక్కడ జరుగుతుంది, వాళ్ళు ఇష్టమైన ప్లేస్లో పనిచేస్తున్నారు, హ్యాపీగా ఉన్నారు. సార్, మరి సినీ ఫీల్డ్లో న్యూమరాలజీ కరెక్షన్ చేసుకుంటే అది ఎంతవరకు హెల్ప్ అవుతుంది? చాలా పెద్ద సక్సెస్ అమ్మా. సినీ ఫీల్డ్, రాజకీయాలు, న్యూమరాలజీకి చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే అమాంతం ఉన్నట్టుండి చాలా మార్పులు వచ్చేస్తాయి, కానీ మీరు మిరాకల్ జరుగుతుంటాయి. ఒక మంచి ఎగ్జాంపుల్ వచ్చి మనకు అందరికీ తెలిసిన విషయం, నితిన్ గారు హీరో 2.5 సంవత్సరం కిందట 6 సంవత్సరాలు వరుసగా 12 సినిమాలు ఫ్లాప్. ఆయన చాలా డిప్రెషన్కి గురయ్యారు, చాలా ఎందుకు సక్సెస్ కాలేకపోయారు, చాలా మదనపడిపోయారు. అలాంటి సందర్భంలో నన్ను వచ్చి కలవడం జరిగింది, నేను కరెక్షన్ ఇచ్చాను. ఆ తదనంతరం ఈ 2.5 సంవత్సరంలో వరుసగా 4 సినిమాల్లో వారు హీరోగా యాక్ట్ చేశారు, 4 కూడా హిట్లు కొట్టాయి. ఇది జనమెరిగినటువంటి సత్యం. అలాగే వారి తండ్రి నిజామాబాద్ సుధాకర్ రెడ్డి గారు నన్ను కలిసే రోజున చాలా ఆర్థికంగా దెబ్బతినేస్తున్నారు వాళ్ళ సినిమా పంపిణీ సంస్థ ద్వారా. సో నేను కరెక్షన్ ఇచ్చాను. ఇప్పుడు చాలా గొప్ప ప్లస్లో ఉన్నారు ఆయన, అంటే చాలా పెద్ద మొత్తంలో పాజిటివ్లో ఉన్నారు, అప్పులన్నీ తీరిపోయి పాజిటివ్గా ఉన్నారు. ఇప్పుడు ఒక కొత్త సినిమాను కూడా నిర్మిస్తున్నారు, దానికి సాయేషా అనే ఒక అమ్మాయిని దిలీప్ కుమార్ హిందీ హీరో ఎక్స్ హీరో మనకు తెలుసు, వారి మనవరాలు సాయేషా అనే అమ్మాయిని వీళ్ళు తీస్తున్నటువంటి కొత్త సినిమా అఖిల్ని హీరోగా, నాగార్జున అఖిలే నాగార్జున కుమారుడు అఖిల్ని హీరోగా పెట్టి సాయేష్ అనే అమ్మాయిని హీరోయిన్గా పెట్టి సినిమా తీస్తున్నారు. ఆ సినిమా ఫంక్షన్కి గాను ప్రారంభోత్సవానికి సాయేషాన్ని బాంబే నుంచి పిలిపించారు. అమ్మాయి ఎయిర్పోర్ట్లో దిగంగానే నేరుగా మన ఆఫీస్కి తీసుకొచ్చి అమ్మాయి పేరులో న్యూమెరికల్ కరెక్షన్ తీసుకొని తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్లో ఈ స్పెల్లింగ్ని ప్రింట్ చేయమని చెప్పి కోరడం జరిగింది. ఇది ప్రజలందరికీ కూడా తెలిసిన, కోట్లాది మంది తెలిసినటువంటి సత్యం. చూసారా న్యూమరాలజీ ఎంత వండర్స్ చేస్తూ ఉందో. సో ఈలే కాకుండా గతంలో చాలామందికి ఇచ్చాను, అందరూ కూడా చాలా సక్సెస్ఫుల్గా ఘన విజయాలు సాధించి హ్యాపీగా ఉన్నారు. సార్, మరి వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య గొడవలు అవుతుంటాయి, వాళ్ళు నేమ్ కరెక్షన్ చేసుకుంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారంటారా? తప్పకుండా అమ్మా. ఎన్నో వేల మందిని, మోర్ దాన్ 32,000 కపుల్స్ని కలిపాను. దూరంగా పెళ్ళైన తర్వాత
దూరదూరంగా జీవించడం, ఒకరికి ఒకరికి గిట్టకపోవడం, తర్వాత గొడవలు, కొట్లాట్లు, కోర్టు కేసులు ఒకటని కాదు, హింసాత్మకమైనటువంటి యాక్టివిటీస్ ఇవన్నీ జరుగుతూ ఉండేవి. వాళ్ళని నేను కరెక్షన్ ఇచ్చిన తర్వాత చాలా హ్యాపీగా రీయునైట్ అయ్యి కాపురాలు సజావుగా చేసుకుంటున్నారు. ఇందులో లేటెస్ట్ స్టోరీ ఒకటి చెప్తాను. అనురాధాదేవి అనే ఒక అమ్మాయి, తుంగభద్ర అనేటువంటి ఆయన కుమార్తె, ఆయన అంచనాల క్యాంప్ చిందనూరు తాలూక్ కర్ణాటక స్టేట్కి సంబంధించినటువంటి వ్యక్తి. తన కుమార్తె అనురాధాదేవికి పెళ్లి చేశాడు, తర్వాత పెళ్లి తర్వాత ఒక బాబు పుట్టాడు. ఈ 1.5 సంవత్సరం టైంలో ఈ భార్యాభర్తల మధ్య గొడవలు చిలికి చిలిగి ఎక్కువ అయిపోయినాయి. చివరికి అమ్మాయిని అంటే అనురాధాదేవిని తీసుకెళ్ళి వాళ్ళ అత్తగారి ఇంట్లో దించేశారు, అంటే తుంగభద్ర గారి తండ్రి గారి ఇంట్లో వదిలేసి, ఈ అమ్మాయితో నాకు పని లేదు, నేను కాపురం చేయను, డైవర్స్ ఇప్పించండి, నేను కూడా డైవర్స్కి అప్లై చేస్తానని చెప్పడం జరిగింది. తర్వాత 1 ఇయర్ పాటు వీళ్ళు పెద్దల్ని, ఆ ఊరు వాళ్ళని, ఊరు వాళ్ళని ఇద్దరికి సంబంధించినట్టు మధ్యవర్తులను కూడా పంపి సవ్యద్ద కుదరడానికి ప్రయత్నం చేశారు, కానీ అది కుదరలేదు. అప్పుడు ఎవరో చెప్పారు వీళ్ళకి, టీవీ ప్రోగ్రామ్స్ కూడా తెలుసుకొని నా దగ్గర రావడం జరిగింది. నేను కరెక్షన్ ఇచ్చాను. ఇచ్చిన 1 నెలలోనే ఆ అబ్బాయే పెళ్లి కుమారుడు వచ్చి అమ్మాయిని అనురాధాదేవిని తీసుకెళ్ళి ఇప్పుడు బాగా కాపురం చేసుకుంటున్నాడు. ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, గొడవలు ఏమీ లేవు, చాలా సామరస్యంగా ఉంది. నిన్న వాళ్ళ అమ్మ నాన్న రావడం జరిగింది, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయికి కరెక్షన్ కోసం వచ్చారు. అప్పుడు నేను వాళ్ళని అడిగాను, న్యూమరాలజీ మీద ఏంటి మీకు గురి, ఏంటి మీకు నమ్మకం? ఆయన చూస్తే వ్యవసాయదారుడిగా ఉన్నాడు, ఎక్కువ భాగము హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువ న్యూమరాలజీ తీసుకుంటారు కరెక్షన్. నేను అడిగాను, మీరు మీ బ్యాక్గ్రౌండ్ ఏమి, మీరు ఏం చదువుకున్నారు, కర్ణాటక నుంచి ఎంత దూరం వచ్చారు అని అంటే, సార్ ఆల్రెడీ మా అమ్మాయి కాపురాన్ని నిలబెట్టారు, మీరు ఇదో పెద్ద మిరాకల్ సార్, ఆమె అంటుంది ఈ తుంగభద్ర గారి భార్య నమ్మలేని నిజం సార్, ఇది మేము ఇప్పటికీ నమ్మలేకపోతున్నాం. వాడు ఎంత హార్ష్గా మాట్లాడంటే, మా అమ్మాయిని ఇంట్లో వదిలినప్పుడు వాడు ఇంకా జన్మలో కాపురం చేయడు అని మేము అనుకున్నాం, అలాంటిది మళ్ళా వచ్చి చక్కగా మాట్లాడి తీసుకెళ్ళి బాగా కాపురం చేసుకుంటూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇది మేము మిరాకల్ అని చెప్పొచ్చు, మనం నమ్మలేని నిజం లాంటిది. మాకైతే అమిత ఆనందంగా ఉన్నాం మేము, అందుకని మా అబ్బాయికి కూడా కరెక్షన్ తీసుకోవడానికి బెంగళూరు నుంచి వెళ్ళి, బెంగళూరులో వాళ్ళ అబ్బాయి పనిచేస్తున్నాడు, తీసుకొచ్చి కరెక్షన్ తీసుకొని వెళ్ళారు. వీళ్ళు నంబర్లు ఇస్తాను. పెద్ద ఆయన తుంగభద్ర గారి పేరు, ఐ మీన్ సెల్ నెంబరు 09844996608. ఐ రిపీట్ ది నంబర్ 09844996608, కర్ణాటక. నెక్స్ట్, ఈ తుంగభద్ర గారి బ్రదరు హైదరాబాద్లో ఉన్నారు, భరత్ గారు. వీరి నంబర్ ఇస్తాను, నిన్న భరత్ గారు రావడం జరిగింది. 9010223123. ఐ రిపీట్ ది నంబర్ 9010223123, హైదరాబాద్, భరత్ గారు, అమ్మాయికి చిన్న అన్న. సో వీళ్ళిద్దరు ఫోన్లో కూడా మీరు మాట్లాడవచ్చును, యాక్చువల్ విషయాన్ని తెలుసుకోవచ్చును. సార్, కొంతమందికి కొన్ని సంవత్సరాల నుండి పిల్లలు పుట్టలేదని బాధపడుతుంటారు కదా, అలాంటి వాళ్ళు నేమ్ కరెక్షన్ చేసుకుంటే వాళ్ళకి ఇప్పుడే ఛాన్స్ ఉంటుంది. అవునమ్మా, పిల్లలు పుడతారు, చాలా హ్యాపీగా ఉన్నారు, ఆ పిల్లలు కూడా ఆరోగ్యవంతంగా ఎదుగుతారు. న్యూమరాలజీ కరెక్షన్ తీసుకున్నటువంటి దంపతులకు పుట్టే పిల్లలు చక్కగా ఆరోగ్యవంతమైన బిడ్డలు పుడుతున్నారు, వాళ్ళు చాలా బాగా చదువుకుంటున్నారు, గొప్పోళ్ళు అవుతున్నారు, చాలా ఫ్యాంటాస్టిక్ రిజల్ట్స్ వస్తున్నాయి. తప్పకుండా ఎంతోమంది లెక్కే లేదు, ఎంతమందికి ఇచ్చామో అందరికి కూడా సంతాన ప్రాప్తి జరిగింది. కాబట్టి సంతానం లేని వ్యక్తులు భయపడాల్సిన పని లేదు. మ్యారేజ్ అంటే సుమారు పాటు వయసు ఉన్న వాళ్ళు, మరి 45-50 ఏళ్ళు దాటిన వాళ్ళకి కొంచెం ఇబ్బంది అయ్యారన్న విషయమే. సో ఈ విధంగా కరెక్షన్ తీసుకుని సంతానం పొందొచ్చు. కొంతమంది 30 సంవత్సరాల వరకు ఇంకా పెళ్లి కాకుండా బాధపడుతుంటారు కదా, అవునమ్మా, అలాంటి వారు మరి నేమ్స్ కరెక్షన్ చేసుకుంటే వాళ్ళకి ఈ పెళ్లి సంబంధం వెంటనే గోల్డెన్ సంబంధాలు వస్తాయి. ఒక అమ్మాయికి నేను కరెక్షన్ ఇచ్చాను, 30 ఏళ్ళ వరకు పెళ్లి కాలేదు, వాళ్ళు వచ్చి కరెక్షన్ తీసుకున్నారు, ఒక్క సంబంధం కూడా రాలేదు సార్, 30 ఏళ్ళు అయిపోయినాయి ఇంకా సంబంధాలు రాలేదంటే, నేను కరెక్షన్ ఇస్తే 30 రోజుల్లో 59 సంబంధాలు వచ్చాయి. సో వండర్ అందులో వాళ్ళకి నచ్చిన సంబంధాన్ని వాళ్ళు చేసుకోవడం జరిగింది. చాలా హ్యాపీగా ఉన్నారు. ఒకటి కాదు, 20, 30, 40, 50, 60 సంబంధాల వరకు కూడా ఒక్క నెలలోనే వచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో బ్రహ్మాండమైనటువంటి బాగా నచ్చిన సంబంధం, ఏరి కోరి పూర్వం రాజకుమార్తెలు స్వయంవరం ప్రకటించి రాజకుమారులందరిలోంచి ఎన్నుకున్నట్టుగా నేను కరక్షించిన అమ్మాయిలు ఎన్నుకుంటున్నారు అబ్బాయిలు. సార్, కొంతమంది ఇంటి నుంచి తప్పిపోయిన వారు, పారిపోయిన వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు నేమ్స్ కరెక్షన్ చేసుకుంటే మరి ఇంటికి వచ్చే అవకాశం ఏమైనా? తప్పకుండా వస్తారమ్మా, చాలా ఉన్నారమ్మా ఇలాంటి కేసులు, కొండలు
కొన్ని ఎంతోమంది ఉన్నారు. అందులో ఈరోజు ఒక లేటెస్ట్ సక్సెస్ స్టోరీ చెప్తాను మీకు. ఎరాడి రవి అనే ఒక వ్యక్తి, ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్, పలమనేరు, చిత్తూరు జిల్లా. ఈయన తన కుమారుడుకి ట్రాన్స్పోర్ట్ బిజినెస్, మరొక ట్రాన్స్పోర్ట్ బిజినెస్ పెట్టించాడు. అయ్యా, నువ్వు ఇందులో తయారవు, డెవలప్ అవ్వు అని చెప్పని చెప్పాడు. అయితే ఈ అబ్బాయి, మన రవి గారి కుమారుడు, ఆ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తూ ఉంటే, ప్రకాష్ అతని పేరు, ఎరాడి ప్రకాష్, ఈ పార్ట్నర్స్ మధ్య గొడవలు వచ్చి ఈ అబ్బాయి పలమనేరు వదిలి వెళ్ళిపోయాడు, పారిపోయాడు తల్లిదండ్రులకు చెప్పకుండా. సో 30 సంవత్సరాల వయసున్న ఈ అబ్బాయి ఉన్నట్టుండి వెళ్ళిపోవడంతో ఒక్కగా కొడుకు, తల్లిదండ్రులు హుతాశలైపోయారు. ఏం చేయాలని అర్థం కాదు. మనుషులు బట్టి ఎతికిచ్చారు. నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, ఎక్కడ ఆచూకీ తెలియలేదు. అప్పుడు ఎవరో చెప్పారు వాళ్ళకి, వాళ్ళు మా దగ్గర రావడం జరిగింది. తిరుపతి, కాళహస్తి మధ్య ఉన్నటువంటి మా ఎస్టేట్, అంజమేడ దగ్గర ఉన్నటువంటి ఎస్టేట్లో వచ్చి కలవడం జరిగింది, 15 అక్టోబర్ 2014. సో కరెక్షన్ ఇచ్చాను, నేను వాళ్ళని ఓదార్చాను, తప్పకుండా వస్తాడు. గతంలో కూడా ముళ్ళపూడి వెంకటరమణ అనేటువంటి ఒక సినిమా రైటర్, గుంటూరు చెందిన వ్యక్తి యొక్క కుమారుడు, పీజీ చేసిన వ్యక్తి, ఇంట్లో తగాదా పడి పారిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ తిండి తిప్పలు లేకుండా, మంచినీళ్ళు కూడా తాకకుండా ఉగ్గబట్టేసింది. చనిపోతానని చెప్పేసి ఆమె ఉగ్గబట్టేసింది. దాంతో రమణ గారు, వెంకటరమణ గారు పరిగెత్తుకుని నా దగ్గరకు వచ్చారు హైదరాబాద్కి. నేను కరెక్షన్ ఇచ్చాను. ఇచ్చి రాస్తున్న 3వ రోజే కుమారుడు ఢిల్లీలో ఉన్నట్టుగా ఫోన్ చేసి చెప్పి 5వ రోజుకల్లా ఇంటికి వచ్చేరిపోయాడు. ఆ తర్వాత వాళ్ళు చెప్పిన చదువులో చేరి, పీజీలో చేరి, మరొక కోర్సులు చేరి హైదరాబాద్లో సజావుగా ఉన్నాడు. తర్వాత మంచి ఉద్యోగం వచ్చింది, హ్యాపీగా ఉన్నాడు. ఇట్లాంటివి ఎన్నో ఎగ్జాంపుల్స్. తర్వాత ఈ అబ్బాయి 2 నెలల్లో వీళ్ళకి తన బెంగళూరులో ఉన్నట్టుగా ఆచూకీ లభించింది. తర్వాత తండ్రి గారు వెళ్ళి 1-2 సార్లు కుమారుణ్ణి కలిసి మాట్లాడి, తన సమస్యలు ఏమిటి, ఏ విధంగా సాల్వ్ చేయొచ్చును అనేటువంటి సూచనలు ఇచ్చాడు. వాటికి ఆయన కన్విన్స్ అయ్యాడు. తిరిగి మరి పల్లెనేరుకు వచ్చాడు. ఇప్పుడు పల్లెనేరులో తన ఇంట్లో ఉన్నాడు. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాడు అబ్బాయి. ఏం చెప్తే అది చేస్తూ ఉన్నాడు. ఇక రెస్ట్ ఆఫ్ ద లైఫ్ మంచి డెవలప్మెంట్ వస్తుంది. ఇతనికి ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు కలగకుండా ఈ అబ్బాయి మంచి అభివృద్ధి పదంలో దూసుకెళ్తాడు. ఒక మోడల్ సన్గా మీకు ఉంటాడని నేను చెప్పాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వీళ్ళ సెల్ నెంబర్ వచ్చి 7382878003. ఐ రిపీట్ ది నెంబర్. ఎరాడి రవి, పలమనేరు, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. సెల్ నెంబర్ 7382878003. సార్, మరి టీవీ కాల్స్లో కొంతమంది కాల్స్ చేస్తూ నేమ్స్ కరెక్షన్ చేయించుకుంటారు, కొంతమంది పర్సనల్గా అపాయింట్మెంట్ తీసి చేసుకుంటారు, వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఏముంటుంది? టీవీ ఛానల్లో మనకు లిమిటెడ్ టైం ఉంటుంది. అంటే కేవలం 1 నిమిషమో 2 నిమిషాల టైంలో మొత్తం పేరు చేయాలంటే చాలా కష్టం. ఉదాహరణకి చెంచులూరి మదన మోహన్ రెడ్డి అనే పేరు ఉందనుకున్నాం. కాలింగ్ నేమ్ మదనం, అది ఒక్కడి వరకు మనం చేయగలుగుతాం ఛానల్లో. అయితే దీన్ని పూర్తి పేరు మోహన్ రెడ్డి దాన్ని ధ్యాన్ చేసుకోవడానికి ఒక 1 అవర్ 1½ అవర్ టైం పడుతుంది. అలాగే ఇంటి పేరును కూడా జాయిన్ చేసుకోవాలి. అంటే పరిపూర్ణమైన న్యూమరాలజీ కరెక్షన్ అంటే ఇంటి పేరు చేయాలి, కాలింగ్ నేమ్ చేయాలి, తర్వాత ఇంకా అదనంగా ఉన్నటువంటి పేర్లు కూడా కలిపి మొత్తం పేరు కూడా లక్కీ నెంబర్లో వచ్చేటట్టుగా సెట్ చేయాలి. దీనికంటే ఒక్కొక్కసారి 3 గంటలు 4 గంటల టైం కూడా పడుతుంది ఒక పేరు చేయడానికి. సో ల్యాప్టాప్ ఉపయోగించినా కూడా, సో అంత కాంప్లికేటెడ్ విషయం అన్నమాట అది. కేవలం పిలిచే పేరులో కరెక్షన్ ఇవ్వడం వల్ల ఇన్స్టెంట్గా రిజల్ట్స్ వచ్చేస్తాయి, కొద్ది నెలల పాటు వస్తాయి. ఆ తర్వాత ఇక మిగతా పేర్లంతా కూడా కరెక్ట్ చేయలేదు కదా, కాబట్టి మళ్ళీ రిజల్ట్స్ వెనక్కి వెళ్ళిపోతాయి. సో దీన్ని మళ్ళీ గజెట్ ఎలా చేయాలి, దీన్ని కొన్ని మెలకువలు అన్నీ కూడా టీవీలో చెప్పం, కొన్ని అలాంటి విషయాలన్నీ కూడా నేరుగా అపాయింట్మెంట్ తీసుకొని మమ్మల్ని కలిసినప్పుడు చాలా విసిదంగా వాళ్ళకి తెలుపుతాం. అవన్నీ కూడా ఆచరణలో పెట్టడం వల్ల పరిపూర్ణమైనటువంటి ఫలితాలు పొందుతారు. మరలా మరొకరి దగ్గరికి ఏ విషయంలోనూ వెళ్లాల్సిన పని ఏమీ ఉండదు. నిండు 100 ఏళ్ల పాటు లక్కీయెస్ట్ లైఫ్ని లీడ్ చేయవచ్చును. కనుక ప్రతి ఒక్కరూ కూడాను అపాయింట్మెంట్ తీసుకొని కలిసినట్టయితే పరిపూర్ణమైన సమగ్రమైన సమాచారం న్యూమరాలజీ ద్వారా వాళ్ళకి అందించే ఏర్పాట్లు మేము చేస్తాం. తద్వారా పర్మనెంట్ లక్ను పొందుతారు. సార్, మరి కొంతమంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుంటారు కదా, అలాంటి వాళ్ళు నేమ్స్ కొంతమంది మైగ్రేషన్, పెరాలసిస్ అలాంటి వాటితో బాధపడుతుంటారు కదా, వాళ్ళు కొంచెం ఇది న్యూమరాలజీ ద్వారా నేమ్ సెట్ చేసుకుంటే సూపర్.
మనకు సత్యనారాయణ అనే ఒక ఆయన మన కరీంనగర్ జిల్లాలో ఉన్నారు. వారు పోస్ట్ మాస్టర్. వీరికి 50 సంవత్సరాల వయసు. పెరాలసిస్ వచ్చి దాదాపు 2.5 సంవత్సరం మంచాన్ని పడిపోయారు. కాళ్ళు చేతులు కదలవు, మాట రాదు, అంతా కూడా మంచం మీదనే. అలాంటి పరిస్థితిలో వాళ్ళ మనవడు వచ్చాడు, కరెక్షన్ తీసుకున్నాడు. రాస్తుండగా 2.5 నెలల్లో ఆయన కాళ్ళు చేతులు వచ్చేసాయి, మాటలు వచ్చేసాయి, బ్రహ్మాండంగా ఉన్నారు. మళ్ళీ డ్యూటీలు కూడా జాయిన్ అయిపోయారు. చాలా కుటుంబం అంతా కూడా చాలా హ్యాపీగా ఉంది. అలాగే సిటీలో ఇంజర్ల కృష్ణ అనే ఒక వ్యక్తి పాలు వ్యాపారం చేసి బొలారం పాల వ్యాపార పాల ప్యాకెట్ల మీద జీవించేటువంటి ఒక వ్యక్తి. తనకు భార్య, తనకు కుమారుడు. ఈయన కూడా సుమారు 2 సంవత్సరాల పాటు అన్నీ మంచం మీదనే, ఏమీ పనిబాట చేయలేదు, మంచం మీద పడిపోయాడు, కాళ్ళు చేతులు లేవు, మాట కూడా రాదు. సో ఆయన భార్య వచ్చి మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే నేను ఉచితంగా కరెక్షన్ ఇచ్చాను. ఇచ్చిన కేవలం 15-16 రోజుల్లోనే ఆయన పరిపూర్ణమైన ఆరోగ్యవంతుడయ్యాడు. నడుచుకొని మరీ ఆ భార్యాభర్తలు మా ఇంటికి రావడం జరిగింది. మేమంతా ఆశ్చర్యపోయాం. ఆ రోజు అందరూ వాళ్ళు వచ్చి చెప్తుంటే హైదరాబాద్ నుంచి మహేష్ కాల్ తీసుకుంటాం. ఓకేమ్మా, నమస్కారం అండి. మహేష్ గారు నమస్కారం అండి. మీ పేరు చెప్పండి, స్పెల్లింగ్ చెప్పండి. హలో, అనురాధ. అనురాధ, హలో చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 15/7/1981. స్పెల్లింగ్ చెప్పండి మీది. ANURADHA. మిమ్మల్ని ఏమని పిలుస్తూ ఉంటారండి? అను అని పిలుస్తామండి. అను, ప్రాబ్లం ఏంటండి? నెహ్రూ గారితో చెప్పండి. అదే కరెక్షన్ ఇచ్చి ఫోన్ చేశాను. అంటే మా మిస్సెస్ బిజినెస్ కూడా ఏమి సరిగా లేదు. కొంచెం ఇంట్లో కూడా ఏది చెప్పినా కొంచెం అర్థం చేసుకోవాలి. అది హలో సార్. హలో సార్ చెప్పండి. సార్ వైఫ్ ది బిజినెస్ కూడా సక్సెస్ గా లేదు. పేర్లు మాత్రం ఉన్నాయని. అవునండి, అను అని పిలుస్తారు, అనురాధని జనరల్గా. మీరు ఇప్పుడు అదే చెప్పారు. 20 ఏళ్ళ నా అనుభవంలో అను అని పిలువబడిన వ్యక్తులు వాళ్ళు ఏ రంగంలో ఉన్నా కూడా సక్సెస్ని సాధించలేరు. ఎంప్లాయీస్ అయినా సరే, బిజినెస్ పీపుల్ అయినా సరే, ఏదైనా సరే. ఎందుకు? అను అనే పేరులో రివర్స్ నెంబర్ 12 అనేది ఉంది. రివర్స్ నెంబర్ 12 అంటే తలకిందులు నంబర్ అంటారు దాన్ని. ఒక మనిషిని తలకిందులుగా చేసి కాలుకు ఒక దారం కట్టి చెట్టు కొమ్మకు వేలాడదీసామనుకోండి, ఆ మనిషి ఏం చేయగలుగుతాడు? అంత రివర్స్ చూస్తుంటాడు. అంటే విక్టిమ్, బాధితుడు, సాక్రిఫైస్, బలిపశువు, రివర్స్ ఫలితాలు. ఇలాంటి నంబరు గతంలో మనకు చిరు అనే ఒక మెగాస్టార్లో రావడం మూలాన ఆయన పార్టీ పెట్టిన రోజు చెప్పాను, ఈయన సీఎం అయ్యేది లేదు, పిఆర్పీని పార్టీ పెట్టడం వల్ల ఈయనకి 8-18 సీట్లు వస్తాయి, ఆ నంబర్ అన్లక్కీ నెంబర్ కాబట్టి పార్టీని మూసేస్తాడని 3 ముక్కలు చెప్పడం జరిగింది. ఇది కోట్లాది మంది ఆంధ్రులకు తెలుసు, ఎన్నో వేల సార్లు చెప్పాను టీవీలో. అట్లే ఆయనకి 12-18 సీట్లు వచ్చినాయి. ఆ తర్వాత పార్టీ మూసేశాడు, ఆయన సీఎం కాలేదు. ఆ పేరులో ఈ 12 నంబర్ ఉండడమే కారణం. ఇదో పెద్ద దృష్టాంతరం మనకు. సో అట్టాంటి నంబర్ అణువులో ఉంది కాబట్టి అణు అని పిలవకూడదండి వీరిని. ఎవరే కానీ, భర్త కానీ, ఇతరులు కానీ, నిషిద్ధం. సో అందువల్ల మంచి నంబర్ రాదు. తర్వాత అనురాధ అనేటువంటి పేరులో మనకు భయంకరమైన 16 నంబర్ అనే ఒక నంబర్ ఉంది. దీన్ని బాంబ్ బ్లాస్ట్ నంబర్ అని అంటాం. అంటే బాంబ్ బ్లాస్ట్ నెంబర్ అంటే అర్థం ఏంటంటే, ఒక మనిషి పైకి ఎదగాలని ఎంత కష్టపడ్డా కూడా డమాలని కింద పడిపోతూ ఉంటాడు. 16 నంబర్. బెస్ట్ ఎగ్జాంపుల్ టీడీపీ 4-4-8-16. మీకు తెలుసు, 10 సంవత్సరాలు పవర్లో లేకుండా చాలా అపోజిషన్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దమనీయమైనటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీది. ప్రజలందరికీ తెలుసు, ఎన్నో వేల సార్లు టీవీలో చెప్పాను 16 నంబర్కి బెస్ట్ ఎగ్జాంపుల్ టీడీపీ అని. ఆ తర్వాత నేనే ఆ పార్టీలో కరెక్షన్ ఇవ్వడం జరిగింది. టీడీపీలో పీ పెరికేసి టీడీపీ పెట్టుకోండి అని చెప్పాను. 2013 ఆగస్టు 29 చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది. ఆచరణలో ఆయన పెట్టారు ఇమీడియట్గా. 30వ తారీఖు నుంచి టీడీ అనే ప్రింట్ అవుతుంది డెక్కన్ క్యాడిగరీలో. చూడండి, బెస్ట్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం అని. అట్లా అది సక్సెస్ సాధించడానికి కారణం మనమే. సో ఇలాంటి అనురాధ అనే పేరులో ఆ నంబర్ ఉంది. ఇప్పుడు అనురాధలో ఒక 6ని కలుపుకొని డైలీ 41 టైమ్స్ పర్ డే ఒక నోట్బుక్లో రాయాలి. అలా 41 డేస్ రాయాలి. తర్వాత బ్రేక్ 1 or 2 డేస్ మానేయాలి. మళ్ళీ రిపీట్ చేయాలి ఈ కోర్స్ని. ఈ విధంగా నంబర్ ఆఫ్ కోర్సెస్ చేయాలి. ఇలా చేస్తే షీ విల్ గెట్ గుడ్ లక్. లక్కీ నంబర్స్ 9వ నంబరు, 5వ నంబరు లక్కీ నంబర్స్.
తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు లక్కీ డేట్స్, ఐదు పద్నాలుగు ఇరవై ఏడు కూడా, ఐ మీన్ ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీ కూడా లక్కీ డేట్స్. బ్లూ కలరు, బ్లాక్, రెడ్ కలరు, సిమెంట్ కలర్స్ లక్కీ కలర్ బెటర్లు. లక్కీ స్టోన్ వచ్చి డైమండ్, అంటే డైమండ్ వజ్రం, మోర్ దెన్ 10 సెంట్స్ ఉన్నది. మిడిల్ ఫింగర్ రైట్ హ్యాండ్కి గోల్డ్లో కానీ సిల్వర్లో కానీ వేసుకున్నట్టయితే లైఫ్ అంతా లక్కీగా లీడ్ చేస్తారు. అనురాధనే పిలవాలి, అనురాధనే సంతకం చేయాలి. ఎక్కడ డిపిక్ట్ చేసినా, డిస్ప్లే చేసినా కూడా అనురాధలో ఈ స్పెల్లింగ్ ఉండాలి. ఇలా చేస్తే అనురాధ గారు అత్యంత సక్సెస్ఫుల్ పర్సన్ అవుతారు. చూసారు కదండి, అనురాధ అని అను అని పిలవకుండా అనురాధ అని పిలవండి. డేట్స్ వచ్చేసి 9, 5, లక్కీ డేట్స్ వచ్చేసి 18, 25, లక్కీ నెంబర్స్ 9th, 5th, కలర్స్ వచ్చేసి బ్లూ అండి, డైమండ్ స్టోన్ వచ్చేసి. సార్ మరో కలర్ లైన్లో ఉన్నారు. అలాగేమ్మా, జోస్ నల్గొండ సూర్యపేట నుంచి లైన్లో ఉన్నారండి. నమస్కారం అండి, చెప్పండి మీ స్పెల్లింగ్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ లేదండి. పేరు చెప్పండి. నా పేరు జోస్ అండి, జేఓఎస్ జోస్ అండి. జోస్ సార్, జోస్, జీఓ జేఓఎస్హెచ్ జోష్, జేఓఎస్ అండి, జేఓఎస్ఈ, జేఓఎస్ఈనా? అవును సార్. మరి ఎలా ఉంది లైఫ్? లైఫ్ కొంచెం ప్రాబ్లమ్ ఉంది సార్. ఎంత వయసు? 30 ఇయర్స్ టుడే సార్. ఓకే, ఎందుకు రాస్తున్నాయి? సెటిల్మెంట్ లేదు. ఓకే, టెంటేటివ్గా ఇలా వాడుకోండి మీరు, జేఓఎస్ఎస్ఈ జేఓ. ఇప్పుడున్నటువంటి జోష్లో జోష్ లేదు. సినిమాలు బాగా చూస్తారా మీరు? సినిమాలు బాగా చూస్తారా? గబ్బర్ సింగ్లో మన హీరో పవన్ కళ్యాణ్ చెప్తాడు, జోష్ ఎదురా, ఎనర్జీ ఎదురా అంటాడు. అట్లాగా ఈ జోష్ అనే పేరులో జోష్ లేదు. 18వ నంబర్ ఉంది, ఇది అత్యంత దురదృష్టకరమైన నంబర్. దీనివల్ల ఆర్థికమైన ఇబ్బందులు, టెన్షను, కుటుంబ తగాదాలు. మీకు పెళ్ళయిందా? పెళ్లి కాలేదా? పెళ్లి కాకపోవడానికి కూడా ఇదే కారణం. 18 నంబర్ ఉంటే పెళ్లి డిలే అవుతుంది. ఒకవేళ పెళ్లి అయితే పెళ్ళైన రోజు నుంచే భార్యాభర్తల మధ్యన గొడవలు, మళ్ళీ డైవర్స్ నెంబర్ ఇది. కాబట్టి జోష్ అనే పేరులో మరొక సిస్టమ్ ఆఫ్ న్యూమరాలజీలో 13 డెత్ నెంబర్ ఉంది. ఇందువల్ల ఆదాయాన్ని మించిన ఖర్చు, టెన్షను, ప్రోన్ టు యాక్సిడెంట్స్, మిస్హాప్స్. జేఓఎస్ఎస్ఈ అంటే ఒక ఎస్ని అదనంగా కలుపుకొని ఈ పేరు మీరు డైలీ 21 సార్లు ఒక నోట్బుక్లో రాయండి. 21 టైమ్స్ రూల్ నోట్బుక్ తీసుకొని జేఓఎస్ఎస్ఈ అనే స్పెల్లింగ్ని 21 టైమ్స్ పర్ డే రాయండి. అలా 21 డేస్ రాయండి. దీన్ని ఒక కోర్సు అంటాం. తర్వాత బ్రేక్, 2 రోజులు మానేయండి. మళ్ళీ రిపీట్ చేయండి ఈ కోర్సుని, 2వ కోర్సు, 3వ కోర్సు, అలాగే 10 కోర్సులు చేయండి. ఒక్కరోజు నుంచి 100 రోజుల్లోనే మీ జీవితంలో పెను మార్పులు వస్తాయి. 1, మీ ఆదాయం పెరుగుతుంది, మీ మానవ సంబంధాలు మెరుగవుతాయి, తర్వాత పెళ్లి సంబంధాలు వస్తాయి. అందులో ఒక మంచి చక్కటి యువతితోటి మీ పెళ్ళి అయిపోద్ది, లైఫ్ అంతా కూడా హ్యాపీగా ఉంటారు. లక్కీ నెంబర్స్ 3, 5. లక్కీ డేట్స్ 3, 12, 21, 30, 5, 14, 23. లక్కీ స్టోన్ అమితిస్ట్, మోర్ దాన్ 2 క్యారెట్స్ ఉన్నది. మిడిల్ ఫింగర్ రైట్ హ్యాండ్, సిల్వర్లో కానీ గోల్డ్లో కానీ ఒక అమితిస్ట్ నేసుకోండి. కోర్సులు రాయండి, విల్ గెట్ వండర్ఫుల్ లక్. ఆల్ ద బెస్ట్ జోష్. మీ ఇంకా మీరు నిజంగా జోష్గా ఉంటారు, ఎనర్జెటిక్గా ఉంటారు. రైట్ రైట్. నమస్కారం అండి, వినోద్ గారు. సార్ మీరు ఇంకా సక్సెస్ఫుల్ స్టోరీస్ అంటే స్టూడెంట్స్ విషయంలో ఎంతో మంది బీటెక్ అయిపోయి 80-85% అలా ఉండి కూడా జాబ్ రాకుండా ఇంకా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు కదా. సో ఇలా చదువుకొని బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంబీబీఎస్ ఇలాంటి ఉన్నత చదువులు చదువుకున్న వ్యక్తులు ఒక్కరోజు కూడా టైం వేస్ట్ చేయొద్దండి. ఉద్యోగం రాలేదని బాధపడొద్దండి. మా ఫోన్ నెంబర్లు టీవీలో డిస్ప్లే చేస్తున్నటువంటి ఫోన్ నెంబర్లకి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మమ్మల్ని కలవండి, కరెక్షన్ ఇస్తాము. మీకు చాలా ఉద్యోగాలు వస్తాయి, అందులో మీకు నచ్చిన ఉద్యోగాన్ని సెలెక్ట్ చేసుకొని జాయిన్ అవ్వచ్చు. ఒక వ్యక్తికి 7 రోజుల్లో, నేను కరెక్షన్ 7 రోజుల్లో 8 ఉద్యోగాలు వచ్చాయి. 3,000 ఎంటెక్ చదివి 3,000 రూపాయలు హైటెక్ సిటీలో కునారలు తినటువంటి వ్యక్తి 32,000 రూపాయల ఉద్యోగం, 8వ ఉద్యోగం వచ్చింది, జాయిన్ అయిపోయాడు, బంగారుగా ఉన్నాడు. అలాగే మరొక వ్యక్తి 8 రోజుల్లో 9 ఉద్యోగాలు వచ్చాయి. సో ఆ విధంగా
నంబర్ ఆఫ్ జాబ్స్ అంటే ముందున్నటువంటి శాలరీకి తర్వాత వచ్చినటువంటి శాలరీ కరెక్షన్ తీసుకున్న తర్వాత సంబంధమే లేదు. చాలా గొప్ప శాలరీసు, అమితమైనటువంటి ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ వస్తాయి. కాబట్టి నిరుద్యోగులు ఉన్న యువకులు ఎవరు కూడాను ఈ ఉద్యోగం రాలేదని చెప్పి బాధపడొద్దండి, భయపడొద్దండి. మీరు కరెక్షన్ తీసుకోండి, మాకు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని కరెక్షన్ తీసుకొని ఆచరణలో పెట్టండి, అద్భుతమైనటువంటి ఫలితాలు పొందండి. ఈ భారత మాతకి, ఈ రాష్ట్రాలకు కూడా మీరు ఇతోధికంగా సేవలు అందించిన వాళ్ళు అవుతారు, కుటుంబానికి కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఖమ్మం నుంచి యూసఫ్ గారు లైన్ లో ఉన్నారు, చెప్పండి యూసఫ్ గారు, మీ పేరు చెప్పండి, స్పెల్లింగ్ చెప్పండి. ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 6/11/1994. మీ నిక్ నేమ్ ఏంటండి, ఏమని పిలుస్తుంటారు ఇంట్లో? ఏం పిలవరు మ్యామ్, యూసుఫ్ అని పిలుస్తారు. ప్రాబ్లం ఏంటండి? అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుందో కనుక్కోవాలని ఫోన్ చేస్తున్నాను. హలో, అడుగుతున్నాను లైఫ్ ఎలా ఉంది. చెప్పండి, మీ లైఫ్ ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పుడైతే స్టడీస్ లో కొంచెం బ్రేక్ వస్తుంది మ్యామ్, అంతే తప్ప ఇప్పుడైతే ప్రెసెంట్ హ్యాపీగానే ఉన్నాను. ఏం చదువుతున్నారండి? స్టడీస్ లోనే కొంచెం కాన్సంట్రేషన్ మిస్ అవుతుంది, బట్ కొంచెం సబ్జెక్ట్స్ అలా స్టడీస్ లో కొంచెం బ్రేక్ వస్తుంది అంతే. ఇప్పుడైతే ప్రెసెంట్ అదొక్కటే. ఇప్పుడు ఏం చదువుతున్నారండి మీరు? బీటెక్ సెకండ్ ఇయర్. బీటెక్ సెకండ్ ఇయర్, మధ్యలో ఏమైనా గ్యాప్ వచ్చిందా మీకు? చిన్నప్పుడు వచ్చింది, చిన్నప్పుడు వచ్చింది. యూసఫ్, యూసఫ్ అనేటువంటి పేరులో మనకు నంబర్ 12 అనేటువంటి ఒక యు, ఒక యు ఓవల్స్, ఏఈఐఓయులు ఓవల్స్. యూసుఫ్లో వైయుఎస్యుఎఫ్ ఉంది, దీనివల్ల ఒక యు అంటే 6, యు అంటే 6, 6+6 12 నంబర్. ఇంతకుముందే చెప్పాను నేను, చిరు అనే పేరులో 12 ఉంది, రివర్స్ నంబర్. ఇందువల్ల చదువుల్లో కూడా మనం ఒక అడుగు ముందుకెళ్తే ఒక అడుగు వెనక్కి పడాల్సి ఉంటుంది. సో సజావుగా సాగదు జీవితంలో కూడా, మనం ఏం చేసినా కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాము. ఇలాంటి నంబర్ ఉంది. చదువుకునేటప్పుడు కంటే కూడా చదువు అయిపోయిన తర్వాత నిజమైనటువంటి జీవితంలో, అంటే చదువు అయ్యే వరకు తల్లిదండ్రుల అధీనంలో ఉంటాం, తండ్రి సంపాదిస్తుంటాడు, తల్లి సంపాదిస్తుంటుంది, కుటుంబం అంతా ఖర్చు పెడుతుంటారు, మనకు అంతగా తెలియదు. కానీ తర్వాత కాలంలో మన కాలం మీద మనమే నిలబడినప్పుడు మన అదృష్టం మీదనే ఎక్కువ ఆధారపడి ఉంటుంది, కాబట్టి అప్పుడు సమస్యలు మరీ ఎక్కువైపోతాయి. దయచేసి మీరు అపాయింట్మెంట్ తీసుకుని కలవండి. ఇప్పుడు ఛానల్లో మనకు టైం సరిపోతుంది, ఇట్స్ ఎ క్రిటికల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ కూడా క్రిటికల్ డేట్ ఆఫ్ బర్త్, కాబట్టి ఎక్కువ టైం పడుతుంది. అపాయింట్మెంట్ తీసుకుని కలిసినట్టయితే చక్కటి కరెక్షన్ ఇస్తాము, భయపడాలని పిల్లలు లైఫ్ అంతా హ్యాపీగా ఉండొచ్చు. ఆల్ ద బెస్ట్ యూసుఫ్. సార్, మీ అమూల్యమైన సమయాన్ని మాకోసం కేటాయించి మంచి మంచి సక్సెస్ఫుల్ స్టోరీస్ చెప్పారు. ఎన్నో రకాలుగా విద్యార్థులకు, కుటుంబ సభ్యులకు, మరి అన్ని విధాలుగా అందరికీ మంచి సక్సెస్ఫుల్ స్టోరీస్ని అందించారు సార్. కాలర్స్కి మంచి కరెక్షన్ కూడా ఇచ్చారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. ఇది చూసారు కదంటే, ఇది ఇవాళ పవర్ ఆఫ్ న్యూమరాలజీ కార్యక్రమం. అందరూ మంచి కరెక్షన్స్ చూసి ఫాలో అయిపోండి. మీరు నెహ్రూ గారిని పర్సనల్గా సంప్రదించాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి పర్సనల్గా నేరుగా సంప్రదించి మరిన్ని అదృష్టాలు మీ విజయాన్ని మీ సొంతం చేసుకోండి. ఇదండి